సాధన శ్రీ శివానంద స్వామి సంభాషణలు మార్చి 22వ తారీఖు సాధనల్లో నిరాశ చెందిన ఒక సాధకుడితో స్వామి ఇలా అన్నారు ఇది తప్పు నిరాశకు లోను కాకు అందుచేత మనస్సులో అశాంతి పుడుతుంది మీరందరూ అదృష్టవంతులని ఈశ్వరుని బిడ్డలని సదా తలపోస్తూ ఉండండి పాపభావాలు నీలో ప్రవేశిస్తే వాటిని సరుకు చేయకు అవి పూర్వజన్మ సంస్కారాలు మనోగర్భం నుండి అప్పుడప్పుడు ఉబ్బికి స్మృతి పదానికి ఏతెంచుతాయి మనోబలాన్ని కోల్పోకు భీతి చెందటానికి కారణమేదీ లేదు సర్వం సకాలంలో ప్రాప్తిస్తుంది మనస్సుకు ఎక్కక కేవలం నోటితో చేసే జపం అంతగా ప్రయోజనపడదు భగవంతుని పట్ల నీకు ప్రేమ ఉండడం అత్యావశ్యకం కానీ మనస్సుకు ఎక్కని జపంలో కూడా కొంత గుణం లేకపోలేదు ఉచ్చరించేది భగవన్నామం కదా కానీ ప్రధానమైనది భగవంతుడి పట్ల ప్రేమ అతడే మన తండ్రి తల్లి మిత్రుడు స్వామి సర్వం అనే భావం అలాంటి సంబంధం ఏదో ఒకటి కల్పించుకోవాలి జపం అభ్యసించేటప్పుడు నిశ్చల బుద్ధితో ప్రశాంతుడవై కూర్చో 2వ తారీఖు దేశాంతరాన చాలా కాలం గడిపి వచ్చిన భక్తుడొకడు స్వామిని చూడటానికి వచ్చాడు ఆయన ఆరోగ్య దుస్థితిని చూసి అతడు కంటతడి పెట్టుకున్నాడు స్వామి బుద్ధుడు పరినిర్యాణం పొందబోయే సమయంలో ఆనందుడు శోకోద్విగ్నుడయ్యాడు బుద్ధుడు అది చూసి ఇలా అన్నాడు ఆనంద ఎందుకు విలపిస్తావు ఈ జీవితంలో 50-60 ఏళ్ళు మాత్రమే సాగేది మహా అయితే 100 ఏళ్ళు సాగవచ్చును కానీ నేను ఆ పిదప శాశ్వత జీవితం అందుకోబోతున్నాను ప్రసంగవశాత్తు అతి వివాదగ్రస్తమైన కుల వ్యవస్థ సమస్య చర్చకు రాగానే స్వామి ఇలా అన్నాడు సాంఘిక వ్యవస్థగా కులాలు ఉండనివ్వు దానితో మనకేం పని భక్తులలో కులభేదాలు లేవని శ్రీ గురుదేవులు పలికేవారు వారిదొక ప్రత్యేక కులం మనం సన్యాసులం మనకు కులంతో ఎలాంటి సంబంధమూ లేదు శిష్యుడు గురువుకు ఇష్టదైవానికి ఏమిటి సంబంధం వారిద్దరూ ఒక్కటేనా స్వామి గురువు ఇష్టదైవము ఒక్కటే కానీ మనం ఈ నామరూప పరిమితమైన భేదమయ ప్రపంచంలో ఉండేటప్పుడు వారు భిన్నులనే అంగీకరించాలి జ్ఞానోదయమైనప్పుడు వారిద్దరూ ఒకరే అని తెలిసిపోతుంది గాఢ తపస్సు అనంతరమే కానీ ఈ జ్ఞానం లభించదు 14వ తేదీ శిష్యుడు మనసులోకి తరచూ చెడుతలంపులు ప్రవేశించటానికి కారణమేమిటి స్వామి అలా జరగటం సహజమే బలాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించు అతడి అనుగ్రహానికై భక్తికై శ్రద్ధకై నిండు మనస్సుతో ప్రార్థించు గాఢ తపోభ్యాసం అందరికీ సాధ్యం కాదు కానీ ప్రార్థన చేత సమస్తం సాధించవచ్చు అప్పుడప్పుడు భోగేచ్ఛ కలగవచ్చు దాన్ని లక్షించుకో అది ఏం చేస్తుంది వివేచన చేత అలాంటి వాంఛలను పరిత్యజించు వాంఛలు క్లేశకారకాలు వాంఛారాహిత్యమే ఆనందం భోగేచ్ఛ తప్పక పరిత్యజించవలసిందే కానీ ఇచ్ఛలన్నీ త్యజించకూడదు ఐహికేచ్ఛలనే పరిత్యజించాలి ఈశ్వర సాక్షాత్కారేచ్ఛ జ్ఞానేచ్ఛ భక్తి కోసం ఇచ్ఛ వీటిని పరిత్యజించరాదు శిష్యుడు ధ్యానం అంత కష్టసాధ్యంగా ఉండటం ఎందుకు స్వామి అంతరవలోకనం అతి ముఖ్యం నీ మనస్సును నువ్వు చక్కగా పరిశీలించి పూర్తిగా గ్రహించాలి లేకుంటే దానిలోని కలంకాలను నువ్వెలా పోగొట్టుకోగలవు ధ్యానించడం కష్టంగా తోచితే ప్రార్థనాయత్త బుద్ధివవు ప్రారంభ దశలో ఇష్టదైవం యొక్క విస్పష్ట బింబాన్ని ధ్యానంలో కాంచటం అసాధ్యం 8వ తారీఖు స్వామి జీవితం కోసమైన ఈ పోరాటంలో ఆశ భయము నిరంతరం కలుగుతూనే ఉంటాయి పోరాటం లేని జీవితం జీవితమే కాదు మానవుడికి నిరంతర సుఖము నిరంతర భోగాలు లభిస్తుండే పక్షంలో అతగాడు భగవంతుడు ఆత్మ మొదలైన ఉన్నత విషయాలను గురించి తలచనే తలచడుగా అలాంటి జీవితానికి మృగ జీవితానికి ఉన్న భేదమేమిటి మరి కానీ భయక్లేశాలు మాత్రమే ఉన్న పక్షంలో అతడి పురోగమనం తరిగిపోతుంది అతడి అభివృద్ధికి భంగం వాటిల్లుతుంది